చాలా చాలా సింపుల్ గేమ్ ఇక్కడ టబ్ కనిపిస్తుంది అక్కడ కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా ఏం చేయాలంటే మీరు నడుచుకుంటూ అన్న వెళ్ళండి జంప్ చేసుకుంటూ అన్న వెళ్ళండి ఒక బాల్ తీసుకురండి ఇందులో వేసేయండి వేసి ఇక్కడ ఇది పెట్టేస్తాను దాన్ని ఇలా తీసి ఇలా సౌండ్ చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో బాల్ తీసుకొని దీంట్లో వేయాలి ఈ చప్పుడు మాత్రం చేయాలి అంటే మీరు ఇందులో వేశారు అన్న ఇండికేషన్ ఇదన్నమాట ఓకేనా ఓకే సార్ కొంచెం కష్టపడతాను నేను మిమ్మల్ని గోన సంచి అందరికీ తెలుసు ఇలా తొడుక్కొని గోన సంచిని టింగ్ 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 అని జంప్ చేయండి లేకపోతే టింగ్ 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 అని వాకన చేయండి ఏమైనా చేయండి వెళ్ళి అక్కడి నుంచి బాల్ తీసుకొని ఇలా వచ్చి ఇందులో వేసి ఇలా సౌండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బాల్ కోసం ట్రై చేయండి అలా వెళ్తున్నప్పుడు గోన సంచి జారిపోకూడదు అక్కడి నుంచి బాల్ ఎత్తిన తర్వాత బాల్ మధ్యలో పడకూడదు విత్ ఇన్ వన్ మినిట్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ దీంట్లో కరెక్ట్ పద్ధతిలో వేస్తారో వాళ్ళే ఈరోజు మా ఆట ఎపిసోడ్ వినం ఫస్ట్ శోభా గారు మీరు వెళ్తారా నచ్చినట్టుంది బాగా శోభా గారికి గేమ్ బాగా నచ్చింది అందుకే ఫస్ట్ ఆవిడ వెళ్తా అన్నారు సరే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభా గారు వెళ్ళే ముందు అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి శోభా గారు రెడీ కదా ది టైం స్టార్ట్ నౌ మీ స్కోర్ వచ్చేసి 1 2 3 4 అండ్ 5 శోభా గారు వెరీ గుడ్ మీ స్కోర్ వచ్చేసి 5 సూపర్ సో మనీ గారు రెడీ ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ మణి గారు మీరైతే బాగా ఆడారు కానీ ఆవిడకంటే బాగా ఆడారా లేదా అని నేను కౌంట్ చేసిన తర్వాత చెప్తాను మీ స్కోర్ ఎంత అంటే 1 2 3 4 5 సో మణి గారు మీ టోటల్ స్కోర్ వచ్చేసి 5 ఇద్దరిట్లో ఎవరు బాగా ఆడారంటే మణి గారు బాగా ఆడారు ఎందుకంటే మణి గారు వచ్చిన తర్వాత బాల్ వేసిన తర్వాత ఇంకా టైం ఉంది టైం ఉన్న తర్వాత కొంచెం టర్న్ అయిపోయి ఒక ఫ్యూ స్టెప్స్ ముందుకెళ్ళారండి నేను ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే ఒకవేళ ఇన్ కేస్ అందరూ 5 వేశారనుకోండి మళ్ళీ టై పడుతుంది సో ఆ 5 వేసిన తర్వాత కూడా ఇంకొంచెం టర్న్ అయ్యి ఆ మూమెంట్ ఇచ్చి ఇంకా టైం ఉంది అనుకోండి వాళ్ళు దాని తర్వాత ఎంతవరకు వెళ్ళగలుగుతారో అది కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి డిక్లేర్ చేస్తామన్నమాట ఎవరు విన్నర్ అనేది సో మణి గారు శోభా గారి కంపేర్ చేస్తే లీడ్లో ఉంది ప్రస్తుతానికి మణి గారు మరి ఇంకా మీ ఇద్దరు ఉన్నారు చూద్దాం నెక్స్ట్ సుజాత గారు మీరే రెడీ కదా 5 గంటలు ఎక్కువ చేయడానికి ట్రై చేయండి బాగా చేయండి ఆల్ ది బెస్ట్ రెడీ యువర్ టైం స్టార్ట్ నౌ ఒకసారి మీ స్కోర్ చూసుకుంటే 1 2 3 4 నాట్ బ్యాడ్ అసలు 4.5 ఆయన కొంచెం స్పీడ్గా వచ్చేస్తే 5 అయ్యేవి వాళ్ళకి ఈక్వల్గా ఉండేవాళ్ళు మెల్లికి వెళ్ళినా కానీ చాలా తెలివిగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అంత దూరం నుంచి బాల్ ఇక్కడ వేసి టింగ్ సౌండ్ చేసి వెళ్ళి అక్కడ నుంచి లాగుతున్నారండి ఇవిడ చేయితోని బాల్ని ముందుకు నెట్టి అప్పుడు నడిచారు తెలివిగా ఆడారు కానీ టైంలో స్కోర్ ఎక్కువ చేయలేకపోయారండి రజిత గారు లాస్ట్ పార్టిసిపెంట్ మీరే గ్యాంగ్ లీడర్ నోటిచ్చేసి మీరు గ్యాంగ్ లీడర్ అవ్వండి ఓకేనా బాగా ఆడండి ఆల్ ది బెస్ట్ అండ్ యూ టైం స్టార్ట్ నా
అర్థమైపోయింది ఆ ఫేస్ లో ఆ కళ ఆ కాంతి ఆ స్మైల్ అర్థమైపోయింది yes ఆ ఓడిచేసిన ఫ్రెండ్షిప్ ఎక్కడ పోయింది ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు నావే ఇద్దరు క్లాస్మేట్స్ బట్ నో ఫ్రెండ్షిప్ ఎందుకంటే గేమ్ అంటే గేమే ఇక అన్ని మర్చిపోవాలి అంతే కాంపిటీటివ్ స్పిరిట్ అనేది ఉండాలి బట్ బాడర్ అండి సూపర్ ఆడిరు ఇక్కడ నుంచి 3 గంటలు వేస్తే బాల్ దగ్గర ఉన్నారు అక్కడ నుంచి 3 గంటలు ఇక్కడ వేస్తే టబ్ దగ్గర ఉన్నారు ఎక్సలెంట్ ఒకసారి మీ స్కోర్ చూద్దాం 1 2 3 4 5 6 సో రజిత గారి స్కోర్ వచ్చేసి 6 సో ఇవాల్టి మన ఆట ఎపిసోడ్ విన్నర్ రజిత గారి స్కోర్ 6 सो ई मैं आटे एपिसोड विन रजिता गारू मरी रजिता गारू कंग्रेचुलेशन श्रद्धा एक्सटेंशन सिकिनापड़ तरफ नीचे ई गिफ्ट कंग्रेट्स నేను చూస్తుంటే మీకు బాగా సరదాగా అనిపిస్తుంది కదా మరి మీరు కూడా ఆటలో పార్టిసిపేట్ చేసి బోల్డ్ ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ మాకు ఒక కాల్ చేయండి మేమే మీ దగ్గరికి వచ్చి బోల్డ్ అని కబుర్లు చెప్పి మీతో ఆటలాడి చేస్తాం మరి మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ 0402355640 మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై బై